నాతోటి పార్టీ పాటు ఇక్కడ జిహెచ్ఎంసి ఆఫీషియల్ హైదరాబాద్ కలెక్టర్ గారు తర్వాత చంద్రాయన్ గుట్ట ఎస్హెచ్ఓ ఏసీపీ అందరూ కూడా ఉన్నారు ఇప్పటివరకు ఉదయం నుంచి అబౌట్ 15 పర్సన్స్ కి రెస్క్యూ కూడా జరిగింది ఇదిలో ఒక లేడీకి డయాలసిస్ పేషెంట్ ఆమెకి కూడా రెస్క్యూ జరిగింది ఈ సందర్భంలో లోకల్ పబ్లిక్ లో చాలా మంచి కోఆపరేషన్ కి అట్మాస్ఫియర్ ఉంది ఇప్రే ఒక ప్యానల్ కలుస్తా ఏకబి ఒక పర్సన్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కలిసి రెస్క్యూ ఆపరేషన్ లో చాలా మంచిగా పని చేస్తున్నారు నేను అందర్ పబ్లిక్ కి చెప్తున్నాము దేర్ ఇస్ నథింగ్ టు పానిక్ మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అడ్మినిస్ట్రేషన్ కి అన్ని డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫుల్ వర్క్ జరుగుతుంది తర్వాత స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తర్వాత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా నిన్న రాత్రి వచ్చింది దే ఆర్ హావింగ్ బోట్స్ ఆల్సో చాలా మంది ఏరియాస్ లో బోట్ ద్వారా కూడా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ లో లైన్ ఏరియాలో అంటే ముసి పక్కనే బహదూర్పుర పోలీస్ స్టేషన్ టపా చబూత్రా పోలీస్ స్టేషన్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ ఈ అన్ని ఏరియాలో కూడా లో లైన్ ఏరియాలో ఆల్రెడీ కొంతమంది ఇవాక్యుయేషన్ జరిగింది కాలనీ పీపుల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము పర్టికులర్లీ కొంతమంది కాలనీస్ లో డబుల్ స్టోరీ హౌసెస్ ఉన్నాయి ట్రిపుల్ స్టోరీ హౌసెస్ ఉన్నాయి ఈ హౌస్ ఓనర్ మీ నేబర్స్ కి కొంచెం హెల్ప్ చేయండి కొన్ని ఏరియాస్ లో లైయింగ్ హౌసెస్ ఉన్నాయి 8 ఫీట్ 10 ఫీట్ హౌసెస్ ఉన్నాయి ఈ ఓల్డ్ పాత హౌసెస్ ఉన్నాయి వీక్ హౌసెస్ ఉన్నాయి ఈ అందరికి కొంచెం హెల్ప్ చేయండి ఈ టైంలో ఫాల్ట్ ఫైండింగ్ కి టైం కాదు ఒక కలెక్టివ్ కోఆపరేషన్ అండ్ కలెక్టివ్ మూవ్మెంట్ కి టైం ఉంది మన సిటీ పోలీస్ తరఫు నుంచి నిన్న రాత్రి ట్రాఫిక్ వింగ్ తర్వాత లా అండ్ ఆర్డర్ అందరు ఆఫీసర్స్ హోల్ నైట్ గా వర్క్ చేశారు మార్నింగ్ చేంజ్ చేసి మళ్ళీ డ్యూటీలో వచ్చారు నాతోటి పాటు అందరు సీనియర్ ఆఫీసర్స్ కూడా హోల్ నైట్ ప్రతి ఏరియాకి మానిటరింగ్ జరుగుతుంది ఈ రోజు ఫోర్కాస్ట్ కూడా రేంజ్ ఉంది కొంచెం సో వీ హ్యావ్ టు రిమైన్ అలర్ట్ అండ్ పబ్లిక్ కోఆపరేషన్ ద్వారా మీ అందరికి కోఆపరేషన్ ద్వారా డెఫినెట్లీ వీ విల్ ఓవర్కమ్ దిస్ క్రైసిస్ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది మన గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని వస్తుంది దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ మన సిచ్యువేషన్ అట్ అబ్సల్యూట్లీ కంట్రోల్లో ఉంది ఈ టైంలో అందరికీ కోఆపరేషన్ గురించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ